అవగాహన లేకపోతే నేను చిత్తనూరు ప్రజలకి చేతులకు దండం పెడతాను. ఎందుకంటే మేధావులైన వాళ్ళందరూ పట్టించుకొని సమస్యల్ని వాళ్ళకున్న పరిజ్ఞానంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు దీన్ని ఫోకస్ చేయగలుగుతున్నారు. కానీ మేధావి వర్గము, విద్యావంతులు వీళ్ళెవరూ అసలు సమస్యను పట్టించుకోవటం లేదు. ఇది విధి విధానానికి సంబంధించినటువంటి సమస్య, భారతదేశ విధి విధానానికి సంబంధించిన సమస్య. కానీ ఒక రాజకీయ పార్టీ దాని గురించి మాట్లాడలేదు, అవగాహన కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకి వాళ్ళకి ఎంత తక్కువ అవగాహన ఉంటే రాజకీయంగా అంత మెరుగు అన్నటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది. ఎందుకంటే ఎంతసేపు ఇవాళ ప్రజాస్వామ్యం అంటే, రాజకీయం అంటే ఎన్ని సీట్లు గెలిచాము, ఎన్ని ఓట్లు తెచ్చుకున్నాము అనే దాని దగ్గరే ఉంటుంది. కానీ అసలు ప్రజలు, ప్రజా జీవితము, భవిష్యత్తు, వాటికి సంబంధం లేనటువంటి రాజకీయం మన దగ్గరకు వచ్చేసింది. ఇలాంటి రాజకీయంతో మనకేం భవిష్యత్తు ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఏ రాజకీయం మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అసలు ఈ రాజకీయాలు అన్నీ కలిపి వాటి ఏం చేస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనేది మన అందరం ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అనేది ప్రశ్న కూడా వస్తుంది. ఉందా ప్రజాస్వామ్యం? మీరు నమ్ముతున్నారా? ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉంది, మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది? ఓట్లు వేస్తేనే ప్రజాస్వామ్యం అవుతుందా? ఎందుకని ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఎటుపోతున్నామో దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నా కనుక ఇదే మార్గంలో కనుక మనం వెళ్తే అసలు భూమి మీద మనిషి జీవించే పరిస్థితులు మిగలవు అనే ప్రమాదం. ఈ దశాబ్దంలోనే మన భవిష్యత్తు నిర్ణయం అయిపోతుందని చెప్పి సైన్స్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ దశాబ్దంలోనే మానవ జాతి యొక్క భవిత నిర్ణయం అయిపోతుంది. కానీ అదే కనపట్లేదు కదా మనకి, ఆ సీరియస్నెస్, మనం మారాలి, మార్చుకోవాలి అనే లక్షణాలు ఎక్కడ కనపట్లేదు కనుక నాకైతే ఇది అయిపోయినట్టే అనిపించింది. అంటే అంటే మీరు అంత నిరాశావాదులు అని అనొచ్చు. ఆశావాదం నుంచి మీరేం సాధించారు చెప్పండి. ఆశావాదం అంటే మార్పు లేకుండా ఉన్నట్టుగానే ఉండి నాశనం చేసుకుంటూ ఆశావాదం ఎలా చేస్తారో నాకు ఎవరైనా చెప్తే విని నేర్చుకోవాలని ఉన్నాను. ఇదే పద్ధతిలో మనం కొనసాగుతూ ఇలాగే కర్మరోజుగారాలు పెంచుకుంటూ, ఇలాగే భూమి మీద ఉష్ణోగ్రతను పెంచుకుంటూ, ఇలాగే తుఫానులు, వడగాళ్ళు పెంచుకుంటూ, ఇలాగే అడవులు తగలబెట్టుకుంటూ, ఇలాగే ఇవాళ అందరినీ ఆందోళన పరుస్తున్న ప్రధానమైన సమస్య ఏంటంటే సముద్రాల యొక్క ఉష్ణోగ్రతలు అదుపు తప్పిపోయినాయి. సముద్ర ఉష్ణోగ్రతల గురించి మనం సామాన్యంగా ఆలోచించాం, కానీ ఇవాళ గత 3 ఏళ్ళుగా సముద్ర ఉష్ణోగ్రతలు చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయినాయి అంటే ఆ రంగంలో పనిచేసే శాస్త్రవేత్తలు అందరూ ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏంటిది, ఏమవుతుంది, ఏం చర్యలు తీసుకోవట్లేదు, ఇట్లా జరిగిపోతుంది అని చెప్పి. ఆ సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు తుఫానులు ఇంకా తీవ్రంగా వస్తాయి, ఇంకా బలంగా వస్తాయి, ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. నిన్న మొన్ననే మనకి విపర్యాయమే గుజరాత్లో వచ్చింది, ఎంతమంది బాధితులు అయ్యారు. అది ఇంకా రాజస్థాన్ మీద ప్రభావం చూపిస్తూనే ఉంది. 3-4 రోజులు వచ్చే తుఫాన్లు ఇవాళ 9 రోజులు 10 రోజులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రకృతి పైన మనం ఆధిపత్యం సాధించగలమా, ఎక్కడైనా ఎప్పుడైనా సాధించామా? ప్రకృతి ఎందుకు ఇలా ప్రకోపించింది, దానికి కారణం ఏంటి? మన అభివృద్ధి విధానం, మనం ఎంచుకున్నటువంటి ఈ పారిశ్రామిక నాగరికత, పారిశ్రామిక నాగరికతకి కాలం చెల్లిపోయింది అనేది సైన్స్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. మనకు నచ్చినా నచ్చకపోయినా సైన్స్ నిజమే చెప్తుంది. సైన్స్ నిజం చెప్పినందుకే గెలీలియో మహానుభావుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ ఆయన చెప్పిన ప్రత్యక్షరం నిజమైంది. భూమి సూర్యుడి చుట్టూనే తిరుగుతుందా అని చెప్పిన ఆయన మొదటి వ్యక్తిని నిలువున తగలబెట్టారు. ఆయన చెప్పింది అబద్ధమైందా? మన మూర్ఖత్వానికి కొత్తగా చెప్పేదాన్ని స్వీకరించలేకపోవడానికి ఇట్లా మనం తప్పుడు దారిలో పోతే నిజం ఆగుతుందా? నిజం ఎప్పుడు ఆగదు కదా, నిజం నిరూపణైపోతుంది. ఇవి కూడా అంతే. ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మనం 1991 తర్వాత మనం కొత్తగా స్వేచ్ఛాభిపణిలోకి వెళ్ళాము, కొత్తగా ఎంచుకున్నాము పెట్టుబడి మార్గాలు. స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టేది, విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చుకునేది మార్కెట్ లిబరలైజేషన్ అని చెప్పి, స్వేచ్ఛాభిపణి అని చెప్పేసి ఏదైతే ఎంచుకున్నామో దాని దుష్పరిపరిణామాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఏది చేయాలన్నా కూడా, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా చివరికి భూమి అందించేటువంటి వనరుల మీదే ఆధారపడి ఉంటుంది.
నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక నేను ఏదైనా పరిశ్రమ పెట్టుకుని నేను పెద్దగా ఉత్పత్తి చేసి మిగిస్తానంటే కుదరదు. ఆ భూమి మీద ఏ వనరులు ఉన్నాయో, ఎలాంటి ముడి పదార్థాలు ఉన్నాయో, ఎలాంటి ఇంధన వనరులు ఉన్నాయో వాటి నుంచే మీ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది, మీ పారిశ్రామిక వ్యవస్థ నడుస్తుంది. అవి లేకుండా ఏది నడదు. ఆ భూమి మీద వనరులన్నీ క్షీణించిపోతున్నాయి, చాలా చాలా క్షీణించిపోతున్నాయి. ఇక ముందు కాలంలో ఇలా పరిశ్రమలు విస్తరించుకుపోయి ఉత్పత్తి చేసేసేసి సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండదు. అసలు మనకి ఈ స్వేచ్ఛ విపణి అనేది ఎందుకు వచ్చింది? ఏమో వలస పాలన ఉన్న రోజుల్లో వాళ్ళు మనం పరిపాలించి మన వనరులన్నీ వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉత్పత్తి చేసుకున్నారు. ఆ వలస పాలన ముగిసిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ముడి పదార్థాలు లేవు, ఏం చేయాలి? మీ దగ్గర పెట్టుబడి పెడతాం, మీ దగ్గర ఉత్పత్తి చేస్తాం, మీ దగ్గర ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి మన దగ్గరకు వచ్చి పెట్టుబడులు అనే ఒక మార్గాన్ని తెచ్చి మన దగ్గర పెట్టుబడులు మన ముడి పదార్థాలని ఉత్పత్తి తీసుకుని ఉత్పత్తి చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటున్నారు, అక్కడ అమ్ముకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటికీ కనెక్ట్ అండేసి ఉంది. కేవలం చిత్తనూరు అనేది ఇతనాలకు సంబంధించిన సమస్య కాదు, ఓవరాల్గా అసలు మన పారిశ్రామిక విధానం ఏంటి, మన ఆర్థిక విధానం ఏంటి, దానిలో భాగంగానే చిత్తనూరు వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఒత్తిడి పెరుగుతున్నప్పుడు, దేశాల మీద కర్బనాన్ని నియంత్రించాలని ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఇంధన కంపెనీలకి ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళ ఆ వ్యాపారం ముగిసిపోతుందని భయపడుతుంది వాళ్ళు. అందుకు ఏం చేశారంటే వాళ్ళు ఈ ఇథనాల్ని కలిపిన పెట్రోల్ అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు మోసం చేయడానికి. మన దగ్గర ఇంధన వనరులు లేవు, తక్కువ ఉంటాయి కనుక మనం ఆహార పదార్థాలు ఇథనాల్గా కలిపి ఒక 20% కలిపేస్తే మనకి ఇంధనం ఆదా అవుతుంది, దేశానికి చాలా ఆదా అవుతుంది అని చెప్పి మనకు ఒక భ్రమ కల్పిస్తున్నారు. కానీ ఈ పేరుతో జరుగుతున్నది ఏంటంటే, సైన్స్ స్పష్టంగా ఏం చెప్పిందంటే 2050 నాటికి మన కర్బన ఉద్గారాల్లో శూన్య స్థితికి చేరాలి, 2030 నాటికే ప్యారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ దేశాలన్నీ విడుదల చేసే కర్బన ఉద్గారాలు 50% తగ్గాలి. ఇంతవరకు అసలు తగ్గటం మొదలు కాలేదు, 0.1%, 0.01% కూడా ప్యారిస్ ఒప్పందం తర్వాత ప్రపంచ ఉద్గారాలు తగ్గలేదు, పెరుగుతూనే ఉంది, అదే దశలో ఉంది. దిగుమతం కష్టపడ్డా ఇది ఏం చేస్తారంటే, మనం ఇంధనాలు ఇథనాలు కలిపితే మనం కొంత ఆదా అవుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అనే భ్రమం కల్పిస్తున్నారు. అది నిజంగా చాలా స్వల్పంగా తగ్గినా తగ్గవచ్చు, అది తగ్గకపోవచ్చు కూడా. ఎందుకంటే విభిన్నమైనటువంటి అధ్యయనాలు ఉన్నాయి. ఒక్కొక్కడు ప్రభుత్వ రంగంలో చేసేవాడు ఒక రకమైన అధ్యయనాలు చేస్తున్నారు, స్వచ్ఛందంగా చేసేవాడు యూనివర్సిటీలో స్వతంత్రంగా చేసేవాళ్ళు అధ్యయనాలు వేరే రకంగా చూస్తున్నాయి. కొంత భిన్నత్వం ఉన్నా కూడా అల్టిమేట్గా దీనివల్ల నిజమైనటువంటి ప్రయోజనం లేదు అనే దాని మీద మాత్రం